Hello friends, welcome back to Lalitha's Kitchen Tips. Iroju manam ee video lo oka recipe kaakunda oka chinna video chuddamandi. Identante nenu domala kosam ee madhya idi teppichanu okati curtain lage undandi chaala baagundi. Manaki domalu evening 6 avute vastu untayi kada 5 6 nunchi doors anni close chesukunta untamu. Veetiki vegaleka nenu Amazon lo search chesthe naku oka manchi product dorikindandi. Idi chaala baaga anipinchindi. Deenni meeto share cheddam annatluga ee video shoot chesi upload chestunnanu. Idi manaki ekkuva evarto మనసులతో అవసరం లేదండి, మనమే ఓన్లీ 10 మినిట్స్లో ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఎక్కువగా మనీ కూడా ఏం అవసరం ఉండదండి, చాలా లో కాస్ట్లో చక్కగా మనం చేసేసుకోవచ్చు. కర్టెన్ లాగా మనకి డోర్ లాగా కూడా ఉండదండి, కర్టెన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇలా ఓపెన్ చేసుకుని వెళ్తూ ఉంటే మనం వెళ్ళగానే ఆటోమేటిక్గా ఇది క్లోజ్ అయిపోతుందండి, చక్కగా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాము. అసలు మనకి ఇది దీంతోపాటు ఏమేం మెటీరియల్స్ వచ్చాయో చూద్దామండి ఒకసారి. ఇది నేను అమెజాన్లో తెప్పించాను చూడండి, మనకి ఇది ఈ విధంగా వస్తుంది. దీంతోపాటు ఒకటి చూడండి, మనకి ఇది యూజర్ మాన్యువల్ అండి, చక్కగా ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా దీంట్లో ఇచ్చారు. మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది చూస్తూ చక్కగా చేసుకోవచ్చు. సో దీంతోపాటు మనకి చూడండి ఇది పిన్ బాక్స్ అండి, పిన్స్ ఉన్నాయి దీంట్లో. కాకపోతే ఈ పిన్స్ అనేది ఎక్కువగా యూజ్ అవ్వకపోవచ్చు మనకి, ఎందుకంటే ఈ పిన్స్ లేకపోయినా కానీ చక్కగా స్టిక్ అయిపోయింది కర్టెన్. చూడండి ఈ పిన్స్ ఇచ్చారు, మనకి కావాలనుకుంటే వీటిని పిన్స్ కూడా మనం కొట్టుకోవచ్చు, చక్కగా గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత ఇది చూడండి మనకి డబల్ టేప్ లాగా, ఇది రెండు వైపులా కూడా వెల్క్రూ అండి. ఇది డబల్ టేప్ లాగా మనకి చక్కగా రెండు వైపులా కూడా మనకి స్టిక్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత చూడండి ఇది కర్టెను, కర్టెన్ మధ్యలో చూడండి, మధ్యలో ఇంకా కింది భాగాన మనకి మ్యాగ్నెటిక్తో చేశారండి, మ్యాగ్నెటిక్ ఇచ్చారు చూడండి. ఇది సైడ్ వచ్చేసి మనకి అంటించుకోవడానికి వీలుగా ఇలా ఇచ్చారు. మనం ఇది ఇలా కొంచెం ఓపెన్ చేస్తే చూడండి, ఇలా వదిలేస్తే మళ్ళీ కూడా అంటుకొని పోతూ ఉంటుంది వెంటనే. ఇది ఇలా ఉండటం వల్లే మనకి కర్టెన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాము. దీన్ని ముందుగా ఇలా ఒక ఫ్లోర్ మీద పరిచేసుకొని చక్కగా మనకి ఇచ్చిన ఈ టేప్ లాగా ఉంది కదా, ఇది చక్కగా నీట్గా ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా మనం వన్ సైడ్ కర్టెన్ అంటించేసి ఆ తర్వాత పైనున్న ఈ వైట్గా పేపర్ ఉంది కదా, ఇది తీసేసుకొని మిగతాది మనం గుమ్మానికి అంటించుకోవాలండి. అప్పుడు మనకి చక్కగా పట్టేసినట్టుగా బాగా స్టిక్ అవుతుంది. ఇలా మనము గ్యాప్స్ ఏమీ లేకుండా ఈ విధంగా చక్కగా నీట్గా అంటించుకోవాలి. కింద వైపు అవసరం లేదండి, ఇలా కట్ చేసుకుంటూ కార్నర్స్ దగ్గర మనం మూడు వైపులా కూడా అంటించుకోవాలి కర్టెన్కి. చూడండి కొంచెం మిగిలిపోయింది మనకి, మనం మెజర్మెంట్స్ ఇస్తాం కదా, మెజర్మెంట్స్ ఇస్తే మనకి కరెక్ట్గా పంపిస్తారు, ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. ఇలా ఫిక్స్ చేసేసుకుని ఆ తర్వాత మనం గుమ్మానికి పెడతాం కదా, గుమ్మాన్ని ఒకసారి తుడుచుకోండి బాగా డస్ట్ అది లేకుండా, అప్పుడే మనకి బాగా స్టిక్ అవుతుంది. ఆ తర్వాత మనము ఈ విధంగా మధ్యలో ఒకసారి ఇలా సెంటర్లో మార్క్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి కరెక్ట్గా కుదురుతుంది అటు ఇటు ఎక్కువ తక్కువ లేకుండా. ఇలా మనం వైట్గా ఉన్న పేపర్ అంతా తీసేసుకొని రెండు వైపులా మనకి గమ్ ఉంటుంది కదా, చక్కగా మనకి బాగా స్టిక్ అయిపోతుంది. కావాలనుకుంటే మీరు పిన్స్ ఇచ్చారు కదా, వాటిని కూడా కొట్టుకోవచ్చు. నేనైతే కొట్టలేదు, మధ్యలో ఎప్పుడైనా తర్వాత ఊడితే మనం కొట్టుకోవచ్చు అన్నట్టుగా పక్కన పెట్టేశాను. చూడండి మనకి ఈ కర్టెన్ వచ్చేసి 800 అండి అమెజాన్లో, 800 చక్కగా మనం తెప్పించుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు. డోర్స్ అవన్నీ అంటే ఎక్కువ కాస్ట్ అవుతాయి కదా, చాలా ఈజీగా. ఇంకా మనకి డోర్ వేయడం తీయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, ఈ కర్టెన్ అయితే చాలా ఈజీగా అనిపిస్తుందండి. నాకైతే చాలా బెస్ట్ అనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.